ఏంటయ్యా విషయం? కొట్లో ఏంటి అంత దిగులుగా కూర్చునున్నావు? ఏం చేయమంటావు? కొట్లో అసలు వ్యాపారమే లేదు. అసలు ఈ జనాలందరూ రాను రాను లాటరీ టికెట్లే కొనడం లేదు. అరే లేదు రాము, లాటరీ టికెట్ మీద జనాలందరికీ ఆశ ఎక్కువ, కాకపోతే వాళ్ళకే ప్రకటన చేయాలి. దాదాపు మూడు రోజులుగా నేను ఈ కొట్లో కూర్చొని ఈగలు తోలుకుంటున్నాను. ఎంత ఆశగా నేను ఈ కొట్టు పేరుని యోగ ప్రాప్తి అని పెట్టుకున్నానో తెలుసా? కానీ నాకే తెలియడం లేదు ఈ యోగ ప్రాప్తికి ఎలాంటి గ్రహణం పట్టుకుందో అని. ఉండు, ఈ రోజే నీ కొట్లో బోనీ చేస్తాను, సరేనా? అదిగో అలా చూడు. చాలా బాధలో ఉన్నాడు. బాధలో ఉన్నాడంటే జేబులో డబ్బు లేదని అర్థం. జేబులో డబ్బు లేనోడికి నువ్వు టికెట్లు అమ్మేయి. ఇప్పుడు చూడు ఈ జోషియర్ టోనీ మహిమేంటో. ఇప్పుడు వెళ్తాను, మాట్లాడతాను, తీసుకొచ్చేస్తాను. నువ్వు ఇక్కడే కూర్చొని తమాషా మాత్రం చూస్తుండు. పెద్ద సమస్య చెప్పండి పెద్ద. ఎలా తెలుసు మీకు? మీ తల మీద రాసుంది కదా, నాకు బాగా కనిపిస్తోంది. నేను పూర్తిగా చదివేశాను. ఏ, నా తల రాసుందా? ఎలా మీరు చూశారు? మీకు ఊరంతా అప్పులున్నాయి కదూ. ఓ, అయితే ఇది రాసుందా? అది నా మూడో కన్ను చదివింది. అది చాలా వేగంగా టప్పు టప్పుమని కొట్టుకుంటోంది. నేను అడిగే ప్రశ్నలకి సరైన సమాధానం చెప్పండి. అప్పు మీద అప్పు, అప్పు మీద అప్పు, మీ చుట్టూరు అన్ని అప్పులు అప్పులు అప్పులే. సరిగ్గా చెప్పానా? అయ్యా బాబోయ్, ఇతని మూడో కన్ను అన్నిటినీ చూసేస్తుంది. అయితే మీరేమైనా జ్యోతిష్కుడా? ఇంకా ఎన్ని ఆధారాలు కావాలి? నేను చూడడానికి చిన్నపిల్లల్లానే ఉంటాను, కానీ జ్యోతిష్యుణ్ణి. ఇదే నా జీవనాధారం. నేను అందరి జాతకాలని చూడగలను. మీరిప్పుడు చాలా బాధలో ఉన్నారు, నిజమే కదా? నిజమే, నేను చాలా బాధలో ఉన్నాను. ఉండదు, మీ బాధలన్నీ ఎగిరి వెళ్లిపోతాయి. లాటరీ టికెట్ కొనండి. మీరు లాటరీ టికెట్ కొన్నారంటే అదృష్టం మీ వశమవుతుంది. నేను చెప్తున్నాను కదా, మీ అప్పులన్నీ తీరిపోతాయి. అర్థం కాలేదా? నేను అర్థమయ్యేలా చెప్తాను. ఇక్కడ పక్కనే యోగ ప్రాప్తి అనే ఒక కొట్టు ఉంది. ఆ కొట్టుకు వెళ్లి మీరు లాటరీ టికెట్ కొనాలి, అంతే. ఇక మీ సమస్యలన్నిటికీ ఎండే. సరే సరే, నేను బయలుదేరుతున్నాను. మీ పేరు? నా పేరు టోనీ, కానీ నిజమైన పేరు శశాన్. ఇప్పుడు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళాలి. బాయ్. ఇక మీద దిగులు లేదు, బాధ లేదు, దిగులు లేదు, బాధ లేదు. ఇక మీద లలలా, ఇక మీద బాధ లేదు, దిగులు లేదు. ఏంటండి అది, ఈ రోజు సడన్ గా ఇంత సంతోషంగా ఉన్నారు? ఇక మీద మనకి దిగులు లేదు, బాధలు లేవు, అన్ని మటుమాయమైపోతాయి. మీరు కవిలా మాట్లాడుతున్నారు? ఈ కుటుంబాన్ని ఎలా నడిపించాలో ఆలోచించి ఆలోచించి నా బుర్ర పిచ్చెక్కిపోతుంది. కానీ మీరేంటంటే? అరే, కుటుంబాన్ని నడపడం గురించి ఆలోచించొద్దు, చూస్తూ ఉండు. ఇవాళ లాటరీ కొడుతుంది. లాటరీనా? అవును, ఇవాళ నా జాతకంలో యోగం చాలా బాగుంది. ఇవాళ ఒక అతను జ్యోతిష్కుడంట నా జాతకం చూసి చెప్పాడు, నా యోగం వలన నాకు లాటరీ తగులుతుందంట, నాకు డబ్బు యోగం వచ్చింది. నాకు డబ్బు యోగం వచ్చేసింది. భగవంతుడా, మమ్మల్ని నువ్వు ఎలాగైనా రక్షించు, నువ్వు కొంచెంగా కరుణ చూపించు, నాకు అదే చాలు. లతీకా, ఏ లతీకా, లతీకా. సరే, ఏమైంది? ఎందుకని ఇలా అరుస్తున్నారు? ఇలా అరిచి అరిచి ఎందుకు ఇలా గోళ చేస్తున్నారు? ఇప్పుడు ఈ ఏరియా నా తల మీదే ఉంది. ఇక ఈ ఏరియా నన్ను తల మీద పెట్టుకుని ఊగబోతుంది. చూడు చూడు చూడు. సరే చెప్పు, త్వరగా చెప్పు, నీకు ఏ కలర్ నచ్చుద్ది చెప్పు. దేని రంగు? బండి కలరు. నేను బండి కొనబోతున్నాను. నువ్వు నమ్మలేకపోతున్నావు కదూ, ఈ నెలలోనే కొనబోతున్నాను. నువ్వు చెప్తేనే కదా కలర్ బుక్ చేయొచ్చు. మీరు కూడా ఉన్నారు. సరే గాని మీ ఆరోగ్యం బాగానే ఉందిగా. లక్ష్మి సూపర్ బంపర్ లాటరీ సూపర్ ప్రైజ్ కొట్టబోతుంది, 1,00,000 రూపాయలు నా భాగ్యంలో నాకు దొరకబోతుంది. ముందు నేను బండి బుక్ చేస్తాను, తర్వాత నేను లాటరీ రిజల్ట్ చూస్తాను. రిజల్ట్ ఏంటో చూడండి. అయ్యయ్యో, ఏంటిది, చివరి ఒక్క నెంబర్లో పోయిందే. ఏదో గొప్పగా చెప్పారు, అంతా ఉట్టి మాటలే అన్నమాట. బండి కొంటారంట, మొహం చూడు.
అరే ఏంటయ్యా ఇది, ఆ లాటరీ టికెట్లో నాకు డబ్బే రాలేదు. అదృష్టం అన్నా, అదృష్టం అంతా అదృష్టం. త్వరలోనే ఖచ్చితంగా మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది. మొదటిసారి లాటరీ తీసుకోగానే అదృష్టం వరిస్తుందా చెప్పండి. వరించదు కదా. ఒక పాత సామెత ఉంది గుర్తుందా, ఒక్కసారి అదృష్టం వరించకపోతే మళ్ళీ ప్రయత్నించండి ప్రయత్నించండి అంటారు. దాన్ని అలా చెప్పరు, ఒకసారి కుదరకపోతే 100 సార్లు ప్రయత్నించమంటారు. ఒకటే కదా, ఎలా చెప్తే ఏంటన్నా, అర్థం ఒకటే కదా. నిజమైన విషయం ఏంటంటే గొడవని వదలకుండా పట్టుకోవాలి. మీకు లాటరీ మొదటిసారి తగలకపోతే ఏంటి, 5వ సారి తగిలినా తగులుతుంది, 50వ సారి తగిలినా తగులుతుంది. కానీ అదృష్టం ఉందన్నయ్యా, ఒక్కసారి అదృష్టం వరిస్తే మీరు ఖర్చు పెట్టిన డబ్బంతా వస్తుంది. ఇది నిజమన్నయ్యా, నా మాట నమ్మండి. ఏంటి ఏమంటారు? అంతేకాదు, ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ నేను ఒక్కడనే గ్యారంటీగా లాటరీ టికెట్లు అమ్ముతున్నాను. అర్థమైందా? ఇకపోతే నేను మీకు ఈరోజు టంటనాడన్ సూపర్ లాటరీని ఇస్తాను. అంతేకాదు, ఆ లాటరీ ఖరీదు ఎంతంటే కేవలం 500 రూపాయలే. అందులో మొదటి బహుమతి 10 కోట్ల రూపాయలు. 10 కోట్లు వరిస్తుందన్నయ్యా. మీరు కేవలం 500 ఇస్తే 10 కోట్ల రూపాయలు, 10 కోట్ల రూపాయలు వరిస్తుందన్నయ్యా. మీరు బాగా ఆలోచించుకోండి అన్నయ్యా. ఎవరవుతారు కరోర్పతి? అరే మన లాల్టూ అన్నయ్యా. లాల్టూ అన్న అవ్వబోతున్నారు కోటీశ్వరులు. లటు అనయ్యా, లటు అనయ్యా, మీకు లాటరీ తగిలితే మమ్మల్ని మర్చిపోకండి. విన్నావా, ఈయన బండి కూడా బుక్ చేశాడు. అన్నయ్యా, మమ్మల్ని కూడా మీరు కొన్న బండిలో తీసుకెళ్ళండి. ప్యాకెట్ లో 50 పైసలు కూడా లేదు. ఈయనకి ఎంత పెద్ద ఆశ చూసావా? ఈ అవమానానికి ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది. ఛీ, కానీ ఈయన్ని చూడండి, నెల నెలకి 500 రూపాయలు పెట్టి లాటరీ టికెట్ కొంటున్నారు. అందువల్ల ఏంటి ప్రయోజనం? ఇప్పుడు లేదులే, తర్వాత రావచ్చు కదా. ఆ జ్యోతిష్కుడు మాత్రం నా కంట్లో కనబడ్డాడంటే నేను చీపురు తిరగేసి మరీ కొడతాను. ఇకపై నా వల్ల కాదయ్యా, ఒక్క లాటరీ టికెట్ కూడా పడట్లేదు. అరే అన్నయ్యా, ఏంటిది, నమ్మకాన్ని కోల్పోవద్దు. మీకు ఖచ్చితంగా లాటరీ తగులుతుంది, ఖచ్చితంగా తగులుతుంది అన్నయ్యా. ఇలా చూడండి, మీరు కొంచెం ధైర్యంగా ఉండండి, నేను గ్యారంటీ కదా. ఇప్పుడు నేను లాటరీ టికెట్ తీను, నువ్వే ఏదైనా లాటరీ టికెట్ తీసివ్వు. అదా విషయం. సరే అన్నయ్యా, న్యూ ఇయర్ కి సంబంధించి ఒకే ఒక ఆఫర్ ఉంది, కేవలం 500 అన్నయ్యా. ఇవ్వండి, ఈసారి ఖచ్చితంగా అదృష్టం వరిస్తుంది. నేను బల్ల గుద్ది చెప్తున్నానన్నయ్యా. ఏమైంది? ఇంకా అతను 10 కోట్ల రూపాయలు వరిస్తాయనే ఆశతో టికెట్లు కొంటూనే ఉన్నాడు. అదే నేను చెప్పాను కదా, మన భాగ్యాన్ని మార్చే ఈ లాటరీ వ్యాపారం మనల్ని ఎప్పటికీ మోసం చేయొద్దు. కష్టపడకుండా డబ్బు దొరకాలనే ఆశ అందరికీ ఉందయ్యా. లాల్టూ అన్నకి కొట్టబోతుంది 10 కోట్లు. లాల్టూ అన్నకి కొట్టబోతుంది 10 కోట్లు. అండి కొన్నారా లాల్టూ అన్నయ్యా? అన్నయ్యా, అన్నయ్యా, నేను చెప్పేది కొంచెం వినండి. లాటూ అన్నయ్యా, ఆగండి, కొంచెం ఆగండి. మీ హృదయం ఇప్పుడు ఎలా ఉంది? ఏం లేదు, హార్ట్ అటాక్ వచ్చేలాగా ఏమీ లేదు కదా? లేదు, అదేలాగా హార్ట్ ఫెయిల్యూర్ ఊరికే అవుద్ది. అన్నయ్యా, అన్నయ్యా, మిమ్మల్ని 10 కోట్ల రూపాయలు వరించాయన్నయ్యా. ఏంటి, నిజంగానా? నిజంగానా? చూసావా, నేను చెప్పాను కదా 10 కోట్లు నాకు లాటరీలో తగిలింది. చూసావా, నేను అప్పుడే చెప్పాను కదా లాటరీలో పడతదని. లాటరీ అన్నయ్యా ఇంట్లో ఉన్నారా? ఇదిగో వస్తున్నా. మేమిద్దరం మన్నార్ అండ్ మన్నార్ గ్రూప్ నుండి వస్తున్నాం. మేం మిమ్మల్ని గౌరవించడం కోసం ఇక్కడికి వచ్చాం. మిమ్మల్ని పొగిడి గౌరవించడం కోసం కళా కార్యక్రమాల్ని ఏర్పాటు చేస్తున్నాం. ఆడుతారు, పాడుతారు, మిమ్మల్ని చీఫ్ గెస్ట్ గా పిలుస్తున్నాం. చీఫ్ గెస్ట్? నా పాత కళ కదా అది. కానీ ఇదంతా చేయడానికి కొంచెం ఖర్చు అవుతుంది కదా అన్నయ్యా.
ఇవ్వండి ఇవ్వండి, మాకు ఒక 50 అయినా ఖర్చు అవుతుంది. ఏంటి 50 రూపాయలే కదా, ఇప్పుడే ఇస్తాను. ఏంటి 50 రూపాయల? ఏంటి ఎగతాళిగా ఉందా? మిమ్మల్ని గౌరవించడానికి విదేశాల నుండి ఆర్టిస్టులు వస్తున్నారు. 50 రూపాయలతో నేనేం చేయగలను? మీకు ఆ గౌరవం దక్కడంలో ఇష్టం లేనట్టుగా ఉంది. ఏంటి ఇలా చెప్తున్నారు? ఇలాంటి అవకాశాన్ని ఎవరైనా వదులుకుంటారా? అయితే ప్రజలు చాలా మంది దగ్గర చాలా చాలా డబ్బుంది, కానీ ఇంత గౌరవం పేరు ప్రఖ్యాతులు ఎవరికి దక్కుతాయి? మీరే చెప్పండి. ఇంకా ఆ కార్యక్రమానికి పెద్ద పెద్ద వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు అందరూ వస్తారు. అంతమంది వచ్చిన చోట మీరు చీఫ్ గెస్ట్ గా ఉంటారు. ఆలోచించండి, దీనికోసం నేను కేవలం 50 లక్షలే అడుగుతున్నాను. నేనేమన్నా ఎక్కువ అడిగానా చెప్పండి. అది కరెక్టే. ఇలా చూడండి అన్న, నాకు ఎక్కువగా మాట్లాడడం చేత కాదు. వెంటనే మీరు చెక్ మీద సంతకం పెట్టి ఇవ్వండి. ఈ నా డబ్బుని కాపాడలేరు, ఈయన అందరూ మోసం చేసేస్తారు. ఇప్పుడు నేనే ఏదో ఒకటి చెయ్యాలి. లతికా, రోజూ చూస్తున్నాను, నా ప్యాకెట్లో డబ్బులు మాయమైపోతూనే ఉన్నాయి. ఆ డబ్బు ఎక్కడికి పోతుందో కాస్త నువ్వు చెప్పు. అదెందుకు నా దగ్గర అడుగుతున్నారు? మీరే కదా డబ్బుల్ని వృధా చేస్తున్నారు. ఎవరి దగ్గర ఎంత డబ్బు ఇచ్చారో మీకేమైనా గుర్తుందా? పోను పోను, మీ పాకెట్ ఖాళీ అవుతుంది. ఆ తర్వాత బ్యాంక్ లో ఉన్న డబ్బు మొత్తం కూడా ఖాళీ అయిపోతుంది. అది ఎలా ఖాళీ అవుతుంది? ఏటీఎం కార్డు నా దగ్గర ఉంది కదా. డబ్బుల్ని వృధా చేశారంటే ఆ తర్వాత చాలా ఇబ్బంది పడతారు. ఉన్న డబ్బులంతా ఖర్చు పెడితే తర్వాత చాలా ఇబ్బంది పడతాం కదా. డబ్బు రాగానే మీ జాబ్ను వదిలేశారు. డబ్బు లేకపోతే మనం ఎక్కడ ఉంటాం, ఎలా బతుకుతాం? 10 కోట్ల రూపాయలు అంత త్వరగా ఖాళీ అవుతాయా ఏంటి? అరే, ఇదెలా జరిగింది? ఇలా మీరు అనవసరంగా ఖర్చు పెడితే ఆ కుబేరు డబ్బులు కూడా ఖాళీ అయిపోతాయి. కానీ మీ దగ్గర ఉన్న డబ్బు 10 కోట్ల రూపాయలే కదా, మళ్ళీ అప్పు చేస్తారా మీరు? ఎందుకు మాట్లాడిన అంటున్నారు చెప్పండి. ఏమైంది, ఏం చేయబోతున్నారో చెప్పండి. నేను పెద్ద తప్పే చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను. డబ్బు దొరికినప్పుడు దాన్ని జాగ్రత్తగా కాపాడలేకపోయాను నేను. అప్పుడే ఒక బిజినెస్ ప్రారంభించుండాలి, కానీ ఇప్పుడు నాకు వేరే మార్గమే లేదు. మీ పాకెట్లోంచి డబ్బులు తీసి కొంచెం కొంచెంగా దాచిపెట్టాను. ఇంకే తప్పు చేయకుండా కొత్తగా ఏమైనా ప్రారంభించండి, అంతా అదే సర్దుకుంటుంది. నేను ఎప్పుడు లాటరీ కొనను. పనిచేసి మరీ డబ్బు సంపాదిస్తాను, పనిచేసి కష్టపడి శ్రమించి సంపాదిస్తాను.